హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ లగేజ్ అలానే ఇలా చికెన్ మొత్తం అంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మేము వచ్చి త్రీ డేస్ బ్యాక్ కుప్పంకి ఒక ట్వంటీ కిలోమీటర్స్లో ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు ఊర్లో కాకుండా అడవిలో ఉంటారన్నమాట అడవిలో ఇల్లు కట్టుకొని మొత్తం అక్కడే పొలం చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళున్నాము ఈ లాక్డౌన్ టైంలో ఎక్కడికి వెళ్ళలేదు కదా పిల్లలు ఇంకా ఎక్కడికన్నా వెళ్దామంటే ఇంకా అక్కడికి వెళ్ళున్నాము సో ఇంకా అక్కడ వెళ్ళడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నాం అన్నమాట మార్నింగ్ ఇవన్నీ తీసుకెళ్ళడం కోసం సో ఈ వీడియోలో ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎలా ఎంజాయ్ చేసాము అడవిలో మొత్తం ఏమేమి అంతా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఈ వీడియో ఇంకా ఇంకా అక్కడికి వెళ్తున్నాం కదా అనేసి ఇంకా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ ఏం దొరకవు కదా మా పిల్లలు ఇలా తందూరి చికెన్ లాగా చేసుకోవాలనుకున్నారు సో ఇంక అన్నీ మొత్తం అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంక ఇది వచ్చేసి అంతకు ముందు రోజు నైట్ అండి అంటే మేము రేపు మార్నింగ్ అనుకున్నాం కదా అంతకు ముందు రోజు నైట్ అన్నమాట అంటే మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా బయలుదేరి వెళ్ళాలని చెప్పారు మా ఆయన ఇంకా మార్నింగ్ లేచి ఇంక పెట్టుకుంటే లేట్ అయిపోతుంది కదా మళ్ళీ ఎందుకు లేనేసి ఇంకా మా నేను ఆ రోజు నైట్ ఇంక మొత్తం ఇదంతా అంత కడిగేసి ముగ్గు కూడా ఇంక మళ్ళీ మార్నింగ్ అవ్వదు కదా అన్నీ వచ్చేస్తాయి సిక్స్ కంటే ఇంక అవ్వదు ఇవన్నీ ఇంకా ఎందుకు అన్నీ అలా పెండింగ్ పెట్టడం అనేసి ఇంక మొత్తం డైలీ ఇక్కడ మామిడికాయలు మొత్తం తినేస్తాయి కోతులు ఆల్రెడీ నేను చెప్పాను కదా చాలా ఖరాబ్ చేస్తాయి ఇంక మొత్తం క్లీన్ క్లీన్ ఆ చిన్న ముగ్గ తీసేసి ఇంకా మొత్తం నైట్ అంత వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మార్నింగ్ బయలుదేరాము యాక్చువల్గా మేము సిక్స్కే బయలుదేరాలని ఎందుకంటే అంటే మేము దారిలోనే రాలగంగం గుడి వస్తుందండి ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్దాం అనేసి మా ప్లాన్ అనమాట అందుకని మా ఆయన ఇంకా సిక్స్కి వెళ్దాము మళ్ళీ ఎండ్ వచ్చేస్తుంది కొద్దిగా పిల్లలు కొద్దిగా టైం స్పెండ్ చేయను అక్కడ అన్నారు ఇంకా సరే అని మార్నింగ్ సిక్స్కి అంతా స్టార్ట్ అయిపోయినసి ఇంకా అంతకు ముందు రోజు నైటే మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాను బయటంతా మొత్తం అంతా కడిగేసి ముగ్గది పెట్టేశాను ఇంక ఇంట్లో కూడా అంతా మొత్తం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి మొత్తం అసలు అంతా చూడ్చేశాను నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి టెన్ అయింది ఇంకా మా బా మా పాప మా బాబు మా వారు మొత్తం నిద్రపోతున్నారు ముగ్రారూంలో నేను ఇంకా నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా రేపు మార్నింగ్కి ఏమేమి అవంతా మొత్తం సర్ది పెట్టేసి మళ్ళీ నేను కూడా ఇంకా పడుకునేసాను అనమాట ఇంక మార్నింగ్ సిక్స్ లేసింగ్ ఇంక అన్నీ రెడీ చేసుకుందాం అనేసి ఇంక ఇక్కడ ఇల్లు కూడా చూడండి మొత్తం అంతా సర్ది పెట్టేశాను ఎక్కడిదక్కడ నాకు ఎక్కడికన్నా ఇంకా మార్నింగ్ ఏదైనా ప్రాణం ఉందన్నా లేదన్నా ఏదైనా ఫంక్షన్స్ ఉందన్న ఇంకా అసలు నాకు నిద్ర రాదన్నమాట మళ్ళీ ఏదన్నా పని పెండింగ్ అయిపోతే మనం అనుకున్నట్లు మూవ్ అవ్వలేము మనసు నాకు ఒక చిన్న టెన్షన్ ఉంటుంది అందుకని ముందే అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తుంటాను ఇంకా అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత ఇంక గిన్నెలన్నీ ఒక దాంట్లో అంటే మాకు మేడ్ వస్తుందని చెప్పాను కదా గిన్నెలన్నీ ఒక టబ్బులు వేసి పెట్టేసి ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేసి మొత్తం అన్నీ ఒకసారి తుడిచేశాను కిచెన్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేశాను అంటే ఎక్కడికన్నా వెళ్తున్నామనే కాదులేండి ఎక్కడికి వెళ్ళకపోతే కూడా నేను నైటే మొత్తం రూమ్స్ అన్ని క్లీన్ చేస్తాను మళ్ళీ మార్నింగ్ వరకు ఏదో ఏది అనమాట ఇంక ఇక్కడ అక్కడికి తీసుకెళ్ళడానికి మా పిల్లలు చికెన్ తీసుకెళ్ళి అలాగే తందూరు చికెన్ లాగా చేసుకుందామన్నారు అందుకని ఇక్కడ కారం ఉప్పు అంతా కట్టి పెట్టాను అంటే నాకు గుర్తున్నవన్నీ కట్టి పెట్టానమాట మళ్ళీ మార్నింగ్ అన్నట్టుగా ఆయిల్ ఒక చిన్న బాటిల్లో వేశాను ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసి గిన్నెలంతా కడగాల్సినవన్నీ ఒక డబ్బులు వేసి పెట్టేశాను మేడుకుడు చెప్పాను అనమాట మార్నింగ్ సిక్స్కి అంతా వచ్చాయమ్మా మేము మళ్ళీ బయలుదేరేసా చెప్పి ఆమె కూడా ఇంకొస్తాననిది ఇంకా మార్నింగ్ లేయడము ఇంకొద్దిగా ఏదైనా మా ఏదైనా లెమన్ రైస్ అలా చేసుకుని ఇంకా బయలుదేరడం అనమాట అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు కానీ బట్ వాళ్ళు వాళ్ళు నేను చెప్పాను కదండి మాకు తెలిసిన వాళ్ళు 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 అడవిలో ఉంటారు అనమాట అంటే ఆ అడవిలో అంటే కొంచెం ఊరికి దూరంగానే ఉంటారు మధ్యలో ఇల్లు కట్టుకుంటారు చుట్టూ అనమాట ఆ ఊరిలో దక్కదే వాళ్ళొక్కదే ఉంటుంది ఇల్లు నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అయితే వెళ్ళనే లేదు కానీ ఇంక ఇప్పుడు ఈ లాక్డౌన్లో మా పిల్లలు ఎక్కడికి వెళ్ళక వెళదాం వెళ్దాం అంటుంటే మా ఆయన అక్కడికి వెళ్దాం బాగుంటుంది పిల్లలు కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తారు అంటే కరోనా కదా అసలు అట్లా భయపడాల్సిన పని ఉండదు అడవి ఉంటుంది కాబట్టి అన్నారు ఇంక అందుకని వాళ్ళు పంప పంట పంట చేస్తారు కదా ఇంకా ఆ పనిలో బిజీగా ఉంటే మనం వెళ్ళి ఎందుకు వాళ్ళకి స్ట్రెయిన్ అవ్వడం అనేసి నేను ఇంక ఇక్కడే అన్ని చేసుకెళ్దాం అనేసి నేను వాళ్ళకి కూడా చెప్పాను మీకు కూడా నేనే చేసుకొస్తాను మీరు ఆరామగా ఏం చేసి పెట్టకండి అని చెప్పాను అనమాట ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మా చెప్పాను కదండి అంటే మేము ఇంకో ఫ్యామిలీ వెళ్తున్నాము ఇలా తందూరి చికెన్ లాగా చేసుకుందాము వాళ్ళైతే నాటుకోడి చేస్తామన్నారు వాళ్ళ దగ్గర కోళ్ళు ఎక్కువ ఉంటాయి కదా అలానే చేపలు దొరికితే చేస్తామన్నారు కానీ మా పిల్లలు ఇంకా వాళ్ళు అదే అన్నారు వద్దు నాటుకోవడం అంతా ఎప్పుడు తినేదే కదా అడవిలో అప్పటికప్పుడు చేసుకుంటాం కదా మనం పొయ్యిలాగా పెట్టుకుని అలా చేసుకుందాము మీరు మొత్తం మసాలంతా కలిపి తీసుకొచ్చేయండి అన్నారు ఇంక నేను మార్నింగ్ ఒక సిక్స్కి అంతా ఒక రెండు కోళ్ళు తెప్పించేసి ఇలా మొత్తం అంతా మసాలా అంతేసి కలిపి పెట్టేశాను ఇంకా అలానే ఇక్కడ ఏదో అన్ని మొత్తం సర్దానండి అదే మా మ్యాంగోస్ కొన్ని వాళ్ళకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇవ్వడానికి కొన్ని కొద్దిగా లెమన్ రైస్ అన్నీ చేసుకెళ్ళని మళ్ళీ వాళ్ళకి ఇంకేమి స్ట్రెయిన్ అవ్వకుండా అంటే మనం వెళ్ళిన తర్వాత వాళ్ళ వర్క్స్ ఏది డిస్టర్బ్ అవ్వకూడదు కదా అది అన్నమాట నా ఆలోచన అదే ముందుగానే చెప్పాను అనమాట మీరేం మీ వర్క్స్ అంత డిస్టర్బ్ చేసుకోకండి మా పాటికి మేము వచ్చి వెళ్తాం మీరు కూడా మా దగ్గర భోంచేద్దరు మీ మా మీరు చేయిన్లోకి వెళ్ళి పని చేసుకోండి లేండి అని చెప్పాను వాళ్ళతో ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని ఎగ్జాక్ట్ సిక్స్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోయామండి మేము అంటే కుప్పం నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అంతే మరి దూరం అయితే కాదు కానీ ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయామన్నమాట మేము ఇందాక చెప్పాను కదా ఇంక వేరే మా ఫ్రెండ్ వాళ్ళు మేము నలగరం వాళ్ళు ఒక ముగ్గురు అందరం బయలుదేరేసాము ఇంకా వెళ్ళేదారిలో మొత్తం ఫస్ట్ గుడికి వెళ్ళి తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నమాట వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాం లేదు ఇంటికి వెళ్ళి జస్ట్ ఉరికే వాళ్ళని పలకరిచ్చేసి మళ్ళీ అలా వాళ్ళ పొలాలు ఉంటాయి కదా అక్కడ అక్కడ ఉండాలనేసి మా ఐడియా ఇంకా నేను చెప్పాను కదా ఫస్ట్ రాలగంగం గుడికి వెళ్ళాలనేసి ఫస్ట్ ఇంకా అదే గుడికి ఎంటర్ అయిపోయామనమాట మేము వెళ్ళే టైంకి ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయింది ఎయిట్ అయిపోయింది లేండి ఎయిట్కి అంతా మేము గుడి దగ్గరికి వెళ్ళిపోయాము బట్ అయితే లేడు మళ్ళీ పూజారికి కాల్ చేసాం పూజారి వచ్చా అంటే పూజారి నైన్ పైన అలా వస్తానమ్మా అన్నాడు సరే ఇంకా కాల్ చేసే పాపం పూజారి కూడా వచ్చారు ఇంక ఈ మధ్యలో మేము కుప్పం తర్వాత ఒక చిన్న విలేజ్ విలేజ్ అంటే విలేజ్ కాదు ఒక చిన్న ఊర్లాగా వస్తుంది అక్కడ టిఫిన్స్ తీసుకున్న మార్నింగ్ అన్నీ చేసుకుంటూ పోతే టైం అయిపోతుంది ఆల్రెడీ లెమన్ రైస్ చేసావు కదా చాలే ఆ టిఫిన్స్ అక్కడ చెప్పేద్దాం అనేసి ఇంకా అంటే వాళ్ళు ఒక హోటల్ కాదు కానీ అది ఇంట్లోనే చేస్తుంటారు చాలా బాగుంటాయి అని చెప్పారు మా ఆయన ఇంకా నైటే ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకి అన్నీ మసాలా దోశ ఊతప్పం ఇడ్లీ పూరి అన్నీ చెప్పేస్తున్నారు ఇంకా వాళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ తీసుకునేసి ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయామన్నట్టు అనమాట అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ దగ్గర టిఫిన్ తీసుకొని ఇంకా గుడికి వచ్చేసాము ఫస్ట్ గుడికి వచ్చి పూజ చేసుకుంటు కొని అక్కడ గుళ్ళో ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉండిపోయినా అందరం తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట ఆ విలేజ్కి ఇంక ఇక్కడ అదే గుడి చుట్టూ మొత్తం చూపిస్తున్నాను గుడి అంటే గుడి చుట్ట చూశారు కదా నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చూపించాను డాలగంగమ్ గుడి గుడి చుట్టూ ఇలా మంచి చాలా బాగుంటుంది అన్నమాట ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ క్లైమేట్ అంతా చాలా చెట్లు ఉంటాయి పూల చెట్లు మందారం చెట్లు గన్నేరు పూలు వైట్ పూలు మందారంలో అయితే ఎన్ని రకాల మందారాలు ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని పూలతో అమ్మవారిని అలంకరిస్తుంటారు ఇంకా కొద్దిసేపు కదా మేము వెళ్ళాం కొద్దిసేపు కంతా కూడా పూజారు కూడా వచ్చేసారు ఇంకా మేము కూడా పులహారాలు టెంకాయలు పండ్లు అన్నీ తీసుకెళ్ళినాం అని అన్నీ పెట్టి బాగా పూజ చేయించాడు పూజారి మేమైతే ఎక్కువ వస్తూనే ఉంటామండి రాళ్ళగంగ గుడికి నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను అమ్మవారిని ఇక్కడ పూజారి వచ్చి ఫస్ట్ మాకైతే పూజ చేయిచ్చేశారు ఆల్రెడీ మామూలుగా అయితే జాతర జరిగిండాల్సింది కరోనా వల్ల జాతర జరగలేదు అసలు ఈసారి సరే అనేసి మేమందరం వస్తే ప్రశాంతం కూర్చొని పూజ చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట అంటే దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉండిపోయాము గుళ్ళోనే ఉండిపోయాము అసలు మేము వెళ్ళిన ఈ ట్రిప్ అయితే మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే పిల్లలనే కాదు మేము కూడా పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది ఇక్కడ పూజారి అయితే చాలా బాగా పూజ చేయించారు మాకు దాదాపు వన్ మంత్ పైన అయిపోయింది మేము గుడికి వచ్చి లాస్ట్ మంత్ అంతకుముందు ఎప్పుడూ వచ్చినాం మళ్ళీ ఇంక ఇప్పుడే అనమాట రావడము అంటే ఇక్కడ ఇలా వెళ్తున్నాం కదా ఆ గుడికి రావాలని కాదు కానీ మేము ఎక్కువ వస్తుంటామండి గుడికి నేను చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను మీతో ఇంక ఇక్కడ పూజ చేసుకొని కొద్దిసేపు పూజారితో మాట్లాడేసి ఇంకా స్టార్ట్ అన్నమాట మేము కొద్దిసేపు గుడిలో ఉండేసి పప్పు పూజారి మేము ఫోన్ చేయగానే వచ్చి పంప పూజ చేయించారు ఇంక సరే కొద్దిసేపు పూజారితో కూడా మాట్లాడేసి ఇంక అందరం కొద్దిసేపు ఉండేసి ఇంకా అలా అనమాట ఇంకా మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కదా రావాలనుకున్నాము అంతవరకు ఇంటి దగ్గర బైరవాన్ని వదిలేస్తే కష్టం కదా ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చేసాము మాతో బట్టి ఇంకా మేము గుడి లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా అలా కొస్సేపు అలా బయట కట్టేసాము అలా అది అలా వదిలేస్తుంటే కొత్త వాళ్ళని చూసి అరుస్తుంది కదా అందుకని కొద్దిసేపు అలా కట్టేసాము ఎవరినో చూస్తే భయపడతారన్నట్టు ఇంకా మేము పూజ చేసుకుని వచ్చేంతా అదే అలా బయట ఉంది ఇంకా కొద్దిసేపు మళ్ళీ ఉండేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట మేము అదే చెప్పాను కదా విలేజ్కి ఆ విలేజ్కి వెళ్ళిపోయాము మాతో బట్టి ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి అంటే ఎప్పుడు పాపం ఇంట్లోనే కదా ఇంకా అట్లా ఒకసారిగా అట్లా వెళ్ళేసరికి దానికి ఇంకా ఇంట్లో అయితే మనం కొద్దిగా కట్టి పెడతామంటే ఎవరిని వస్తే కొత్త వాళ్ళు వస్తే అలా భయపడతారని ఇంకా మేము ఇంకా వెళ్ళిన తర్వాత ఇంక వదిలేసామన్నమాట దీని బాగా ఫ్రీగా ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా గుడి నుంచి మళ్ళీ ఇంక ఇట్లా వెళ్తున్నాం అన్నమాట అది విలేజ్కి చెప్పాను కదా విలేజ్కి వెళ్తున్నాం అంటే కూపం నుంచి దాదాపు ఒక ఎయిటీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరం ఉంటుందండి ఫస్ట్ అంటే ఇంక వెళ్ళేదారిలోనే అమ్మవారి గుడి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని పూజ చేసుకొని ఆడ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉండేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇంక ఇక్కడ మొత్తం చూడండి గుడి గుడి తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాం కదా మొత్తం అంతే ఇటువైపు అటువైపు ఎక్కడ చూసినా కూడా మొత్తం పంట అన్నమాట అంటే మీకు సరిగ్గా తెలుస్తుందో తెలియదు ఎక్కువ వరి పండిస్తారండి ఇక్కడ అంటే సీజన్ బట్టి వరి అలానే పూలు కూరగాయలు ఎక్కువ పండిస్తారన్నమాట అసలు పొలాలను అయితే ఖాళీగా పెట్టనే పెట్టరు మా సైడ్ అయితే అనంతపూర్ సైడ్ అయితే మావు కూడా ఉన్నాయి కదా పొలాలు చాలా సంవత్సరాలు అయిపోయింది పంట చేసేది ఎందుకంటే అక్కడ వర్షాలు కొద్ది తక్కువ ఉంటాయి బట్ ఇక్కడ వర్షాలు బాగా పడతాయి క్లైమేట్ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుందేమో అసలు దాదాపు ఎప్పుడు అసలు వీళ్ళు పొలాలను అయితే అలా ఖాళీగా పెట్టనే పెట్టరు ఏదో ఒకటి పంట చేస్తూనే ఉంటారు నేను అదే చూపిస్తున్నాను మీకు రెండు పై రెండు వైపులా చూడండి మొత్తం ఇదంతా వరి అన్నమాట ఎప్పుడు ఏదో పంటతో కలకలహన్ ఉంటుంది ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా గ్రీనరీగా ఉంటుంది అలానే కుప్పం చుట్టుపక్కల ఎక్కువ విలేజెస్ అండి ఒకటి రెండు చాలా విలేజెస్ ఉంటాయి ఒక ఏమంటారు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం వెహికల్ అలా జర్నీ చేశామంటే పది నిమిషాలు పది నిమిషాలకంతా ఒక విలేజ్ అనమాట చాలా విలేజెస్ మరి ఎందుకో తెలియదు కానీ ఉన్న ప్రతి విలేజ్లో కూడా చాలా మంది ఎక్కువ వ్యవసాయమే చేస్తారనమాట అది ఇక్కడ వ్యవసాయం చేసి పండిస్తారు కదా వాటిని అన్నింటినీ చెన్నై బెంగళూరు అలా తీసుకెళ్తారు బట్ బట్ ఇప్పుడు కరోనా కాబట్టి పాపం వీళ్ళు కూడా చాలా వరకు నేను వెళ్ళేదారిలో చూసాను టమోటాలు అలానే చెన్నుమల్లి పూలు ఉంటాయి కదా అవన్నీ అసలు రోడ్డు మీద పడేశారు పాపము అంటే ఇంకా తీసుకెళ్ళలేకను లేకపోతే మరి రేట్లు లేకనేమో తెలియదు కానీ చాలా వరకు అసలు పూలైతే అట్లా పూలు టమోటాలు చాలా వరకు రోడ్డు మీద పడేస్తున్నారు అలానే కాకపోతే చాలా బాధ అనిపించింది వాటిని చూసి పాపం ఎంత కష్టపడితే అవి వచ్చింటాయి కదా పూలు కానీ టమోటాలు కానీ వాళ్ళు దానికి ఎంత ఖర్చు పెట్టింటారు వాళ్ళ శ్రమ ఎంత ఉన్నింటుంది దాంట్లో బట్ ఇంకేం చేయలేం కదా పాపం కరోనా వల్ల చాలామంది చాలా లాస్ అయ్యారనిపించింది నాకు ఇంకా సరే అనేసి ఇంకా అదే ఆల్రెడీ నాకు అసలు వీటిని అన్నింటినీ ఎక్కడ ఎడిట్ చేయాలనిపించలేదండి ఆ గ్రీనరీని ఎక్కడ కూడా చూస్తే బాగుంటుంది కదా అనేసి నేను అలా పెట్టాను అనమాట వీడియోలు కొంచెం లెంత్ అయితే కూడా పర్లేదు చూడడానికి బాగుంటుంది అనేసి అలానే మనం పల్లెలకి వెళ్తేనే కొన్ని చూడగలం మావులు కానీ ఒకలాంటి అట్మాస్ఫియర్ కానీ క్లైమేట్ కానీ సో నేను ఇది ఎక్కడ ఎడిట్ చేయకుండా అలా పెట్టాను అనమాట కొద్దిగా మేము వెళ్ళేదారులు ప్రచోట పచ్చిమిరపకాయలు అలానే బీన్స్ వంకాయలు ఏమంటారు క్యాబేజ్ అసలు ఒకటి కాదు అండి ఆల్మోస్ట్ అన్ని రకాల పంటలు పండించారు నేను మొత్తంగా వీడియో తీయలేదు కానీ బట్ చూశాను ఇక్కడ ఏమంటారు నేల కూడా చాలా మంచిది అని చెప్తారండి బాగా పంటలు పండడానికి చాలా అనుకూలమైన నేలని చెప్తుంటారు అందుకే బాగా పండుతాయి ఇక్కడ పంటలు క్లైమేట్ అలానే ఉంటుంది అలానే వర్షాలు బాగా పడతాయి ఇక్కడ జనాలు కూడా బాగా కష్టపడతారండి అంటే ఎక్కువ ఉద్యోగాలు వాటికంటే కూడా వాళ్ళు ఎక్కువ వ్యవసాయం మీదే ఆధారపడతారు కాబట్టి వాళ్ళకు అలవాటు ఉంటుంది కాబట్టి చాలా బాగా కష్టపడతారు అనమాట కాబట్టి పల్లెలు ఎక్కువ ఉంటారు పల్లెలు అసలు ఖాళీగా అయితే ఉండవండి బాగా నిండుగా ఉంటాయి ఎక్కువ ఇల్లు ఉంటే ఇళ్ళల్లో కూడా ప్రతి ఇళ్ళల్లో కూడా జనాలు ఉంటారన్నమాట అంటే కాపురాలు ఉంటారు కదంటే మామూలుగా కొన్ని పల్లెల్లో అయితే ఇళ్ళకు బిగాలు వేసుకొని వెళ్ళిపోతారు కదా ఇంకా అక్కడ అవ్వలేదు అనేసి కానీ బట్ ఇక్కడ మాత్రం పల్లెల్లో చాలా నిండుగా ఉంటారనమాట ఒకవేళ వెళ్ళాలనుకుంటే కూడా బెంగళూరుకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు అంటే కరోనా వల్ల కాబట్టి తిరగడం లేదు కానీ బట్ కరోనాకు ముందర అయితే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నైట్ అంతా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయేటట్లు వాళ్ళకి బాగా కన్వీనియంట్ ఉంటుందన్నమాట బెంగళూరుకి వెళ్ళి రావడానికి కూడా బెంగళూరుకి చెన్నైకి అసలు ఈజీగా తిరిగేస్తుంటారు ఈ ట్రైన్స్ వల్ల కాబట్టి వాళ్ళకు ఈ ఇలా వ్యవసాయం చేసుకొని వాటిని నమ్మడానికి కానీ లేదంటే జాబ్ పర్పస్ కానీ దేనికైనా కూడా మంచి కన్వీనియం కన్వీనియంట్ అనమాట ఈ కుప్పం సరౌండింగ్స్లో ఉండే ప్రజలకి ఇంకా మేము అలా వెళ్తూ వెళ్తే ఇంకా నేను మొత్తం షూట్ చేసిందంతా నేను ఎక్కడ ఎడిట్ చేయలేదండి బాగుంది చూడ్డానికి అనేసి ఇంకా అలా పెట్టేశాను ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక నైన్ అలా నైన్ నైన్ థర్టీ అలా అయింది అనుకుంటాను అండ్ మేము వెళ్ళిన రోజు కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉన్నింది అంటే ఆ రోజే కదలని దాదాపుగా ఒక టెన్ డేస్ నుంచి క్లైమేట్ బాగా చల్లబడింది సమ్మర్ వెళ్ళిపోయినట్టే ఉంది బాగుంది ఇప్పుడు కొంచెం వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి వర్షాలు పడకపోతే కూడా చాలా బాగుంటుంది క్లైమేట్ అస్సలు ఎండ అసలు ఏమాత్రం లేదు మేము వెళ్ళిన రోజు అయితే ఇంకా అస్సలు లేదన్నమాట ఎండ చాలా బాగుంది క్లైమేట్ అసలు పిల్లల్ని తీసుకొని బయటకెళ్ళి చాలా మంత్స్ అయిపోయిందండి దాదాపు ఒక టూ త్రీ మంత్స్ అయిపోయింది అనుకుంటాను ఫస్ట్ కరోనా వచ్చినప్పుడైతే ఒక టూ మంత్స్ అలా ఉండేసి బెంగళూరు కన్నా వెళ్ళాం కానీ బట్ ఈసారి కరోనా ఎక్కడ చూసినా ఎక్కువ ఉందని అసలు బయటికి వెళ్ళడానికి భయం అన్నమాట ఎక్కడికి వెళ్ళలేదు ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామన్నా లేదంటే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా వాళ్ళకి టెన్షన్ ఉంటుంది మనకి టెన్షన్ అనమాట ఏమో ఎలా ఉందో ఏమో వాళ్ళ సరౌండింగ్స్లో ఎలా ఉందో ఏమో అనేసి అందుకని ఎక్కడికి వెళ్ళలేదు మా పిల్లలకైతే పాపం చాలా బోర్ అనిపించేసింది ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అనుకుంటే మా ఆయన ఇది ఇప్పుడు చెప్పాను కదా వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు పాపం రండి రండి అని ఈ పిల్లలకు స్కూల్స్ ఉండడం వల్ల ఇంకో ఏదో రీజన్స్ వల్ల అసలు అలా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాం సరే ఇప్పుడైతే ఇంక వెళ్ళినా కూడా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు ఇప్పుడైతే ఇది కరెక్ట్ టైం అన్నమాట కరోనా అలాంటివి అసలు ఏమి ఉండవు అక్కడ అడవి కాబట్టి మనం అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదండి చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు అనేసి ఇంకా అందరం వెళ్ళామన్నమాట ఇంకా ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసాం ఇక్కడ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లోపలికి వెళ్ళడానికి ముందర ఇలా బయట ఆవులు కోళ్ళు కుక్కలు గొర్రెలు మేకలు ఎన్నెన్నిన్నాయో అసలు మా వాడికి అయితే చాలా హ్యాపీ అనిపించింది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదండి మా వాడికి చాలా ఇష్టం అనమాట కోళ్ళన్నా కుక్కలన్నా ఆవులు మేకలు ఒకటని కాదులే అది ఏ జీవైనా సరే చాలా ఇష్టం అనమాట వానికి వాటితో వాటిని వాటిని పెంచుకోవడం అన్నా లేదంటే వాటితో ఆడడం అన్నా వాడికి చిన్నప్పటి నుంచి ఎందుకో చాలా ఇష్టము నేను ఉన్నప్పుడు మా ఇంట్లో చాలా ఉండేవండి ఆవులు ఎనుములు ఎద్దులు అలా అంటే వ్యవసాయం చేస్తాం కదా దానికి కావాలి కదా ఎద్దులు అలానే మేకలు గొర్రెలు కోళ్ళు చాలా ఉండేవి అంటే మేము ఉన్నింది కూడా అంటే నాకు ఒక ఏజ్ అంటే ఒక నేను సెకండ్ క్లాస్ వరకు కూడా మేము పల్లెలోనే ఉండేవాళ్ళం ఉమ్మడి కుటుంబం అన్నమాట అంటే మా నాన్న వాళ్ళు నలుగురు వాళ్ళు మా పెద్దనాన్న పిల్లలు మేము అందరం పల్లెలో ఉండేవాళ్ళము మళ్ళీ సెకండ్ క్లాస్ దాని తర్వాత అంటే కొంచెం పక్కన ఒక కొంచెం పెద్ద ఊరు పెద్ద ఊరు అని కాదు కొంచెం అంటే అది విలేజ్ కాదు కొంచెం పెద్ద ఊరు అక్కడికి వచ్చాము అంటే పల్లెల్లో ఉన్నప్పుడైతే మాకు అన్నీ ఉండేవి ఆవులు ఎద్దులు ఇందాక చెప్పాను కదా అన్నీ ఉండే కాబట్టి నాకైతే ఇవన్నీ పెద్ద కొత్త కదా కానీ కాకపోతే చాలా ఇయర్స్ అయిపోయింది అంటే వీటిని ఇంత దగ్గరగా చూసి ఏమంటారు ఆ పల్లె వాతావరణంలోకి వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది ఇంకా మా పిల్లలకి అయితే అసలు చెప్పాలంటే దాదాపు ఫస్ట్ టైమ్ సెకండ్ టైం అంతే అప్పుడు ఒకసారి ఎక్కడికో తీసుకెళ్ళినా అప్పుడుగానే ఇంకా బెంగళూరుకి వెళ్ళినా అక్కడ చూడలేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత ఇంత క్లోజ్గా అయితే చూడలేరు కదా ఇప్పుడు పిల్లలు మా పిల్లలు అనే కాదు చాలా మంది పిల్లలు ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా మనం విలేజెస్కి వెళ్తేనే చూడగలం అన్నమాట ఇంక ఇక్కడ చాలా మా బాబు అసలు ఇంట్లో కూడా అనమాట చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉండిపోయినాడు నాకైతే చాలా నవ్వు అనిపించింది నవ్వు వచ్చింది వాడిని చూసి వానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అసలు అనేసి అన్న అక్క వాళ్ళు కూడా చాలా నవ్వారు అనమాట ఎంత ఇంట్రెస్ట్ ఉంది మీ వంశీకి అనేసి అసలు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి చెప్పాలి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు మేము అందరం వెళ్ళేసరికి వాళ్ళకి చాలా ఆనందం అనిపించింది ఇంకా చాలాసేపు మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా బయట ఉండిపోయాము ఇంకా అంటే కొద్దిసేపు తర్వాత ఒక టెన్ తర్వాత టెన్ థర్టీ తర్వాత వీటన్ని అలా ఏమంటారు మేతకు తోలేస్తారు కదండి అంటే మేము మేము వెళ్ళే టైంకి అన్నీ వెళ్ళే టైంకి అన్ని ఇంటి దగ్గర ఉన్నాయి ఆవులు మేకలన్నీ ఇంకా ఈ బైరవ వచ్చి ఇంకా ఆ మేకలను అంతా చూసి చాలా అరుస్తుంది అనమాట ఇంక ఎక్కడ దాన్ని అంతా కొరికేస్తుంది ఏమనేసి ఇంకా కట్టేసాము ఒక చోట దీన్ని ఇంకా మళ్ళీ అలా తీసుకెళ్ళిపోదాంలే పొలాల దగ్గరికి అనేసి ఇంకా వెళ్ళిపోతాయి కదా వాటిని వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోతాయి అన్నట్లు అది అసలు ఉండడం లేదు వాటిని చూసి వీళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక చిన్న కుక్కపిల్ల ఉందండి చిన్నది కాదు కానీ అది చిన్నగా ఉంది కానీ దాని గొంతు అయితే మా భైరవాగ్ కూడా లేదన్నమాట అంత పెద్ద గొంతు దానికి ఇంకా ఒక చాలాసేపు ఉండిపోయిన అక్కడికి వచ్చే బాగా అందరం మాట్లాడుకొని ఇంకా మా బాబుకి వచ్చే వాటి అన్నింటిని బాగా ఆడాడు కోళ్ళతో ఆవులతో అంతా మళ్ళీ వాటిని అన్నింటిని అలా తోలేసారనమాట అంటే మేతకు తోలుతారు కదా అట్లా తోలేసారు ఇంకా మేము కూడా ఇంకా మళ్ళీ ఇంక ఇంట్లో ఇంట్లో ఉండడానికి కదా మేము ఇంట్లో ఉండ ఉండాలని రాలేదు కాబట్టి ఇంకా మేము కూడా ఇప్పుడు చూపిస్తాం కదా ఇంటి దగ్గర నుంచి కొంచెం అలా డౌన్కి వెళ్తే ఇవంతా వాళ్ళ పొలాలే ఇంకా పొలం దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడే టిఫన్ చేస్తాం ఇంక ఇంట్లో ఏ మొద్దులు అనేసి ఇంక మేమన్నీ తీసుకొచ్చాం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇంకా మధ్యలో నేను అది కూడా కొద్దిగా షూట్ చేశాను అంటే ఇంటికి ఇక్కడ వెళ్తున్న చూపిస్తున్నాను ఇదంతా పొలం అన్నమాట ఇంకొంచెం డౌన్కి వెళ్తే ఇంకా అక్కడ ఒక పొలం ఉంది ఇక్కడ అంటే కొద్దిగా ఎండగా ఉంటుంది కొద్దిగా నీడగా ఉన్న చోటు కూర్చుందామనేసి అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ కొద్దిగా పెద్ద చింత చెట్లు వేప చెట్లు నిన్న ఇంక ఇక్కడ బాగుంటుంది అసలు చూడండి మీకు తెలుస్తుంది వీడియోలో ఎంత గాలి అంటే అసలు ఎన్ని ఫ్యాన్లు ఎన్ని ఏసీలు ఎన్ని కూలర్లు పెట్టినా కూడా ఇంత గాలి రాదేమో అంత ఫ్రెష్ అన్నమాట అంటే మనుషులు కూడా దొబ్బేసే దొబ్బేసి అంత గాలి అన్నమాట ఇంక ఇక్కడ నేను మొత్తం అంతా తెచ్చినాం కదా ఈ చేప అంతా పరిచేసి మేము తెచ్చిన టిఫిన్స్ అన్ని ఇంకా అక్కడ పెట్టాను ఇంకా తిందామనేసి ఇంక ఇంకా మా పిల్లలు వీళ్ళంతా తిందాంకొస్తే పని నేను మొత్తం అన్ని ఇంకా అలా ఉంటే బాగుండమనేసి ఇంకా మొత్తం అన్నీ అలా సర్ది పెట్టాము నేను మా ఫ్రెండ్ ఇక్కడ ఇంకా అందరం స్టార్ట్ చేశామన్నమాట టిఫిన్ తిందాం ఇంకా మార్నింగే లేస్తే బల ఆకలి అనిపిస్తుందండి మామూలుగా ఇంట్లో ఉండి వర్క్ చేస్తే ఆకలి అనిపించదు కానీ మార్నింగ్ ఒక ఫైవ్ కోర్లు వేసేసి ఇలా వస్తే మాత్రం బలి ఆకలి ఇంకా ఇలాంటి చోట బాగా తినాలనిపిస్తుంది ఇంకా అందరం టిఫిన్ కూడా చాలా బాగుంది వాళ్ళు అదే చెప్పాను కదా హోటల్ కదా కానీ ఇంట్లో చేసి ఇస్తారంట చాలా బాగా చేస్తున్నారు ఇడ్లీ పూరి మసాలా దోశ అలానే ఊతప్పం అన్నీ తెచ్చారు మా ఆయన ఇంక అందరికీ అవి ఇచ్చేసి ఇంకొద్దిగా నేను లెమన్ రైస్ చేసుకొచ్చాను కదా అది కూడా ఇంకా తిందామనేసి ఇంక అందరం కూర్చొని అందరం మేము నలగరము ఇంకా అలానే నేను చెప్పాను కదా వేరే ఫ్యామిలీ వచ్చిందని మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు ఇంకా అన్న వాళ్ళు ఆ అన్న ఆ అక్క మళ్ళీ వాళ్ళ బాబు ఒక బాబు అందరం కలిసి అందరూ అక్కడ అందరం కూర్చొని తిన్నాం అక్కడ ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా ఇవన్నీ అదే తెచ్చాం కదా అక్కడ నుంచి చికెన్ అంతా తీసి పక్కన పెట్టేశాము పక్కన పెట్టేసి ఇంక ఇప్పటి నుంచి వద్దులే ఒక లెవెన్ థర్టీ ట్వెల్కి అలా స్టార్ట్ చేద్దాం ఇప్పటి నుంచి ఎందుకు చేయడం ఇప్పుడే కదా తిన్నాము మొత్తం అంతా ఒకసారి అలా తిరుక్కు అనేసి ఇంకా మొత్తం అన్ని తీసి పెట్టేశాను బ్యాగ్లో ఉంటే అలా బాగుంటుంది అనేసి ఇంక మొత్తం అన్నీ తీసి ఇంకోసారి ఎలా ఉంది ఇదని చూసి అంటే మార్నింగే కలిపాం కదా మసాలా అది ఎంత ఎక్కువసేపు పడితే అంత బాగుంటుందని ఇంకా అలా పక్కన పెట్టేశాను అనమాట ఇంకా మళ్ళీ మేము అందరం అలా కొద్దిసేపు తిరగడానికి వెళ్ళాము ఇంకా అన్న చెప్పాడు ఈ ఈ కరివేపాకు చెట్టు అదే కరివేపాకు మొక్క కదా కొద్ది పెద్దగానే ఉంది ఇది పెట్టి ట్వంటీ ఇయర్స్ అయింది అన్నారు ట్వంటీ ఇయర్స్కి ఏం మరి ఇంతనే ఉందంటే అంటే పెద్ద చెట్టు కింద ఉంది కదా ఎండ ఎక్కువ తగలదు ఏమో మరి అందుకని అన్నారు నాకు అసలు ఎంత ఆశ్చర్యం అనిపించింది ట్వంటీ ఇయర్స్ కని కూడా అంతే ఉందని నేను ఇందాక చెప్పాను చూడండి ఇకొక పిల్లే ఉండేది ఇందు ఉండ చూడ్డానికి ఇంత ఉంది కానీ దీనికి గొంతు ఉందండి బాబు అసలు వినలేమన్నమాట ఆ బైరవాన్ని చూసి ఒక అరిచింది ఒక అరిచింది అది అరవడం ఇది అరవడం అది అరవడం ఇది అరవడము మళ్ళీ దీన్ని ఒక పక్కకు అన్నమాట వాళ్ళు ఇంకా అసలు అరుస్తుంటే వినలేకపోయాం దీని గొంతు అసలు ఎంత గొంతు ఉందో బాబు అబ్బా అది వేరే చుట్టూ ఓపెన్ ప్లేస్ ఎక్కువ కదా రీసౌండ్ వస్తుందన్నమాట ఇది ఒకసారి అరిస్తే మనకి మూడు సార్లుగా వినిపించేటట్టు అసలు వినలేకపోయినాం అంత అదైతే చెప్తారు చూడండి పిట్ట కొంచెం కూతగనం అనేది దీనికి బాగా సరిపోతుంది అనిపించింది నాకు చూ చూ దానికి ఇంతే ఉంది కానీ దీని కొంత అయితే అస్సలు వినలేము అది కూడా ఇంకా మాతో బట్టి అలా వచ్చింది ఇంకా చాలాసేపు మేము అలా తిరిగా మా పిల్లలంతా ఫొటోస్ తీసుకున్నారు అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా గడిచిపోయిందో తెలియదండి అంత బాగుంది అసలు నిజంగానే ఫైవ్ ఎంత త్వరగా అయిపోయిందో ఫైవ్ ఓ క్లాక్ మేము మళ్ళీ ఫైవ్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోయాము సరే అనేసి ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ మొత్తం అన్నీ ఇక్కడ కొంచెం సర్దేసి అదే నాన్ వెజ్ తెచ్చినాను కదా అంత కొద్ది తీసి పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఇలా వచ్చాను అన్నమాట అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం పొలాలు వీళ్ళు వీళ్ళవే అన్నమాట ఎక్కడికి వెళ్ళినా పొలాలే ఇట్లంతా మొత్తం చేన్లే ఉన్నాయన్నమాట ఇంకా మొత్తం తిరుగుతూ ఉన్నాం నేను మా పాప వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు అలా మొత్తం తిరుగుతూ తిరుగుతూ అలా మొత్తం అక్కడ కూడా ఏమి కుంకుడుగా చెట్టు అంటాం కదా ఆ చెట్లు అవి ఉన్నాయి ఇంకా అదే చూస్తున్నాను ఇక్కడ కూడా అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి సీతాఫలం చెట్లు ఉన్నాయి జామ్ చెట్లు ఉన్నాయి ఎక్కడ చూసినా కరివేపాకే అండి అసలు నేను ఇందాక చూపించాను కదా ట్వంటీ ఇయర్స్ అంట ఆ చెట్టు కనేసి చిన్న 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 చిన్నవి ఎన్ని కరివేపాకు చెట్లు ఉన్నాయో అలా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా తిరిగేసి వచ్చాము తిరిగి టిఫిన్ అంతా అరిగిపోయింది ఇంక మళ్ళీ ఇంక ఇక్కడ అదే మేము అన్ని కొన్ని స్నాక్స్ లాగా తెచ్చుకొని విన్నాము బాగుంటుంది కదా ఇలాంటి చోటు తినడానికి అనేసి జామును రసగుల్లా అవంతా ఇంక అందరికీ ఏమేమి తింటారా అవంతా ఒక్కొక్క టూ టూ జామున్ లేదంటే ఒక వాళ్ళు అడిగితే రసగుల్లా అట్లంతా వేసుకొని కొద్దిసేపు తిని కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి అన్నమాట రిలాక్స్ అయ్యామన్నమాట అంటే చాలాసేపు తిరిగి తిరిగి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు తిరుగుతూనే ఉన్నాం అందరం మేము మళ్ళీ చాలా బాగుంది ఇదంటే షాప్లో తీసుకొచ్చాము ఇంట్లో చేసింది అయితే కాదు కానీ షాప్లో తీసుకొచ్చిన్నాము చాలా బాగుంది తిని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా అదంటే మా పిల్లలు స్పీకర్స్ తీసుకొచ్చిన్నారు పాటలు వినడానికి పాటలు పెట్టేసి అంటే మనము ఇంటి దగ్గర ఉంటే ఏదన్నా మనం కొద్దిగా ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకున్నా ఎక్కువ సౌండ్ ఏదైనా పాటలు కానీ సినిమా కానీ చూడాలనుకున్నా పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏమో అనేది ఒకటి మనకు ఆలోచన ఉంటుంది అనమాట కానీ అక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట ఎలా ఉన్నా ఎవరు అడిగే లేరు కాబట్టి పెద్ద సౌండ్ పెట్టేసి మంచి మంచి సాంగ్స్ అన్నీ పెట్టేసి భలే ఎంజాయ్ చేసామండి అసలు మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఇంత ఎంజాయ్ చేయలేమేమో ఎక్కడికైనా పెద్ద పెద్ద హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్తే కూడా అంత ఎంజాయ్ చేయలేమేమో అనిపించింది మళ్ళీ కొద్దిసేపు తిన్నా మళ్ళీ ఇంకా మా బాబు మళ్ళీ వెళ్దాం రండి అన్నాడు మా వాడికి ఎంత తిరిగినా ఎంత చూసినా తనివి తీరలేదన్నమాట మా వాడికి మా బాబుకు టైం చూసుకుంటూనే ఉన్నారు అంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి నేను బయలుదేరి వద్దాం మళ్ళీ చీకటి పడుతుందని చెప్పినాను అయిపోతుందేమో అయిపోతుందేమో టైం అన్నట్టు ఎంజాయ్ చేశారన్నమాట మళ్ళీ ఇంకొసేపు అలా వచ్చి అదే ఇందాక చూపించాను కదా అక్క వాళ్ళ ఆవులంతా అవి అంటే ఇక్కడే వాళ్ళ వాళ్ళ పొలాల్లోనే మేస్తూ ఉంటాయి అన్నమాట మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అలా అలా ఉండేసి కొద్దిసేపు తిరగడం మళ్ళీ కొసేపు కూర్చొని ఏదైనా తినడం కాఫీలు టీలు తాగడం మళ్ళీ కొసేపు కూర్చోవడం అలా అన్నమాట అదే ఇక్కడ మొత్తం ఇవి అవి లేదండి ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడంతా అసలు మునగ చెట్లు ఉన్నాయి పెద్ద 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 మునగ చెట్లు ఉన్నాయి ఎన్ని మునక్కాయలు ఉన్నాయో ఇంక ఇవంతా మా మా బాబు ఇదంతా ఇవంతా అవేమి ఏమి ఇవి ఏమో ఇంక అన్నీ చెప్పుకుంటూ అలా ఒక రౌండ్ వేసామన్నట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కొక్క రౌండ్ అనమాట ఒకసారి అటువైపు వెళ్ళాం ఇంకోసారి ఇంకో ఇంకోవైపుకి వెళ్ళాము ఇటువైపు వెళ్ళినా కూడా అంతా గ్రీనరీనే మొత్తం ఇందాక చెప్పాను కదండి టెంకాయ చెట్లు జామ చెట్లు ఒక చెట్టు అని కదా ఎన్ని పెట్టారు వీళ్ళు టెంకాయలు తా టెంకాయలు కూడా కొద్దిగా తాగామన్నమాట ఇంకా ఏమంటారు గాలికన్నీ పడిపోయినాయి నాకు ఎంత షూట్ చేసినా కూడా తనివి తీరలేదండి ఇది షూట్ చేద్దాం అది షూట్ చేద్దాం అన్నట్లు చాలా షూట్ చేశాను కానీ బట్ ఎడిట్ చేస్తే ఇది కూడా అసలు చాలా ఎడిట్ చేశాను మరీ లెంత్ అయిపోతుంది అనేసి నాకు బాగున్నదంతా అనిపించింది అంతా పెట్టాను అనమాట మళ్ళీ కొద్దిసేపు అలా తిరిగేసి మళ్ళీ అలానే ఇంటి దగ్గరికి వచ్చాము మేము మార్నింగ్ ఊరికి జస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొంచెం లగేజ్ ఉంటే అక్కడ పెట్టేసి వెళ్ళాం కానీ నేను ఇల్లు అంతా చూడలేదండి అందుకని మళ్ళీ వచ్చామన్నమాట నేను నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ వచ్చిందనేసి మళ్ళీ ఇంటికి వచ్చాము వాళ్ళందరూ అక్కడే ఉండిపోయినారు పొలంలో ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంకా మొత్తం అన్నీ వెళ్ళిపోవచ్చు చూడండి మేకలు అన్ని అన్నింటినీ అదే చేయిన్లో కొదలేసారనమాట మేతకి వెళ్ళి ఈవినింగ్ వరకు రావన్నమాట ఇంకా కోళ్ళు మాత్రం ఇంటి దగ్గర ఉన్నాయి నేను మొత్తం ఇంకా ఇంకా మొత్తం అంతా షూట్ చేద్దామనేసి నాకైతే భలే నచ్చిందండి ఎంత ఎంత దగ్గరగా చెట్లే ఎంత దూరంగా చెట్లే ఎంత గాలి వస్తుందంటే అసలు చెప్పాను కదా ఎన్ని ఫ్యాన్లు పెట్టినా కూడా మనకు అంత గాలి రాదేమో మీకు తెలుస్తుంది చూడే వీడియోలు ఎంతసేపు చూడి మేము ఉన్నంతసేపు కూడా ఎంత పెద్ద పెద్ద చెట్లు కదులుతూనే ఉంటాయన్నమాట బయట వీళ్ళు ఇలా ఒక పెద్ద తొట్టి పెట్టినారండి అంటే మామూలుగా ఆవులు ఇవి నీళ్ళు తాగడానికి మా ఇంటి దగ్గర కూడా ఉండేదండి పల్లెలు ఇలాంటిది నాకు దీన్ని చూస్తే అదే గుర్తొచ్చింది అంటే సాయంత్రం రాగానే మనం మరి అన్నిటికీ పెట్టలేం కదా ఇలా పెట్టి పెట్టేసామంటే తొట్టి నిండా పట్టి పెట్టేసామంటే అవి తాగుతాయి అన్నమాట ఇంకా అంత చూసి మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళాను నేను ఇల్లు అంతా కొద్దిగా షూట్ చేద్దాం అలా అనేసి మామూలు ఇంటికంటే ఇలాంటివి చాలా బాగుంటాయండి మనం ఏదేదో ప్లాన్ చేసి అలా ఇలా కడతాం కదా వాటికంటే కూడా చాలా మందికి నచ్చుతాయి ఇలాంటివి మళ్ళీ ఇది ఆవులు కట్టేస్తాం కదా మేమైతే ఆవులు కట్టేస్తే ఘాట్ అంటాము మరి ఒకరొకరు అంటారు అలాగంటారు మా పల్లెల్లో కూడా సేమ్ ఇలాంటిదే ఉండేది అంటే అన్నీ మాది మాది అన్నట్లు అనొద్దండి ఎందుకంటే నేను చెప్పాను కదా మేము చిన్నగా ఉన్నప్పుడు ఉన్నింది మాకు కూడా ఆవులు అవంతా అనేసి నాకు ఇవన్నీ చూస్తే అదే గుర్తొచ్చింది మా మా పల్లెల్లో కూడా మా మా ఇంటి దగ్గర కూడా సేమ్ ఉండేది అనమాట అంటే ఆవులకి ఏనుములకి ఇలా ఒక షెడ్ లా షెడ్ అండ్ షెడ్ కాదు కానీ అప్పుడు ఒక బండలు వేసేసి దాని మీద టెంకాయపట్టేసారనమాట అంటే వర్షం పడిన దానిలో కొంచెం ఇదిగా ఉండేటట్లు ఇక ఇలా ఇలా అంటే ఇంత బాగా కాదు కానీ బట్ ఒక రూమ్ లాగా ఉండేదన్నమాట అక్కడికి వెళ్తేనే ఒకలాంటి అదేమంటారు పేడ స్మెల్ అవంతా వచ్చేది ఇక్కడికి వస్తే అట్లా అదే వచ్చిందన్నమాట నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఏదో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట చాలా ఇయర్స్ అయిపోయిందండి నేను ఆ ఫీల్ని అయితే ఎంజాయ్ చేసి ఏమంటే అది ఒక పల్లె వాతావరణం అయితే మేము దగ్గర నుంచి చూసి చాలా ఇయర్స్ అయిపోయింది అందుకని నేను మా పిల్లలు ఏమో కానీ నేనైతే దిగంగానే నాకైతే అన్నీ మా నా చిన్నప్పుడు విషయాలు ఒకటో ఒకటి 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 గుర్తు అనమాట ఇంకా అక్క వాళ్ళ ఇల్లు అన్నమాట అంటే వీళ్ళు హాలు కిచెను అట్లా కాకుండా వీళ్ళకి ఎట్లా కన్వీనియంట్గా ఉంటుంది వీళ్ళకి ఎట్లా కంఫర్ట్ అలానే కట్టుకున్నారు అంటే ఇందులో కూడా కిచెన్ అవంతా ఉన్నాయి కానీ బట్ వీళ్ళ కంఫర్ట్కి తగ్గట్టు కట్టుకున్నారు అంటే వీళ్ళు వ్యవసాయం చేస్తారు కదా ఆ ధాన్యాలు మూటలు వేసుకోవడానికి కానీ అన్నిటికీ తగ్గట్టు కట్టుకున్నారు అసలు ఆమె మాతో బట్టి వచ్చేసింది అసలు ఇంటికి లాక్ కూడా చేయలేదండి ఉరికే ఉరికే అట్లా గడి పెట్టుకొని వచ్చేసింది నేను అదే అనుకున్నాను అదే మనం మనమైతే లాక్ చేసి మళ్ళీ ఒకటి రెండుసార్లు చూస్తామన్నమాట సరిగ్గా చేసామా లేదా మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా మనకు అదో డౌట్ ఉంటుందన్నమాట మనం సరిగ్గా లాక్ చేసామ లేదని ఈమె అసలు మార్నింగ్ అలా పెట్టేస్తే ఈవినింగ్ వరకు కూడా ఉంటారేమి బయట ఉరికట్లు గడి పెట్టేసి వెళ్ళింది ఎవరు రారు అంత నమ్మకం అన్నమాట ఎవరు వస్తారులేసి ఇది ఇంకా హాల్ అనుకోవచ్చు ఇలా అప్పుడుగా కట్టేశారు అక్కడ ఇక్కడ ఒక ఒక చిన్న బీరువా పెట్టారు ఈ రూమ్లోనే ఒక టీవీ పెట్టారు నేను మార్నింగ్ అసలు ఊరికే వచ్చి వెళ్ళిపోయాంలేండి మా మా బాబు మా పాప ఇంకెళ్దాం వెళ్దాం పొలంలో కంటే ఇంక వెళ్ళిపోయాం అసలు ఇంటి ఇంటి లోపలికి అసలు మొత్తం చూడనేలేదు నేను అందుకని ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి వచ్చి మొత్తం అలా షూట్ చేస్తున్నాను అంటే వీళ్ళు కూడా వీళ్ళు కొత్తగా కట్టారండి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ కట్టారు ఆపరేషన్ కూడా పిలిచారు కానీ మేము రాలేదప్పుడు అంటే మరి పూజలు అవి ఎక్కువ చేయరేమో వాళ్ళకు పూజలు వాటి అన్నింటికంటే కూడా వాళ్ళకు వ్యవసాయమే ముఖ్యం కదండి కాబట్టి ఎవరెవరు ఇది వాళ్ళది కాబట్టి అంటే నేను జస్ట్ చెప్తున్నాను అలా ఇది ఇంకొక రూమ్ అన్నమాట ఇందులో ఒక బెడ్ వేసారు ఇక్కడ కూడా ఏదో కొన్ని బట్టలు అవి ఇవి పెట్టుకున్నారు వాళ్ళకు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు సర్దుకున్నారు వాళ్ళకు వచ్చినట్లు వాళ్ళు సర్దుకున్నారు మళ్ళీ ఇంక ఇదొక రూమ్ అన్నమాట ఇందులో వచ్చేసి మొత్తం ఒడ్లు వాళ్ళు పండిస్తారు కదా దాన్ని మా వేసి పెట్టేసారు రూమ్ నిండా అవే ఉన్నాయండి చూడండి మొత్తం మూటలు మూటలు రాగులు వడ్లు బియ్యం మూటలు ఆడి అవంతా అంతా పెట్టేశారు అనమాట మొత్తం పై వరకు ఉన్నాయన్నమాట ఇంక మొత్తం ఇదంతా నేను షూట్ చేసి ఇంక మళ్ళీ మేము కొద్దిసేపు అలా షూట్ చేసి నేను మళ్ళీ ఉన్నారు కదా అక్కడ పొలం దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయాము ఇంట్లో కూడా అసలు ఒక ఫ్యాన్ కూడా అవసరం లేదండి ఇంట్లోపలికి కూడా ఎంత గాలి వస్తుందో చల్లగా ఉందన్నమాట అసలు నాకైతే బల ఆశ్చర్యం అనిపించింది ఎన్ని ఫ్యాన్లు వేసినా కూడా రాదబ్బా ఎంత చల్లగా ఉంది అసలు అనిపించింది సరే అనేసి కొద్దిసేపు ఇంకా అలా మొత్తం ఇల్లు అంతా షూట్ చేసి ఇంక మళ్ళీ మేము మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట నేను మా ఫ్రెండ్ అసలు చెప్పాను కదండి పిల్లలు పెద్దవాళ్ళని కదా అందరూ భలే ఎంజాయ్ చేశారు అసలు మాతో బట్టి మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు కదా వాళ్ళు కూడా వాళ్ళు మేము మా పిల్లలు ఈ ఏ ఈ అన్న వాళ్ళు కూడా మేము వెళ్ళాం కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ వాళ్ళ పాప వాళ్ళంటే మేమేం తినలేదని ఫీల్ అయ్యారు కానీ బట్ ఇంక అన్నీ వీళ్ళ పిల్లలు మామూలుగా ఎప్పుడు తినేటివే కదా వద్దన్నందుకు ఇంక అసలు ఏం వద్దనేసాం వాళ్ళని ఇంకా వీళ్ళు బయట కూడా ఒక పొయ్యిలా పొయ్యి పెట్టుకున్నారు చూడండి అంటే వీళ్ళు స్టవ్ గ్యాస్ ఏమంటారు అవంతా కాదండి హీటర్ అవంతా కాదు ఓన్లీ పొయ్యిలే అనమాట ఆ హెల్త్కి ఎంత మంచిది ఈ పొయ్యిలో మనం వండుకొని తింటే అంత ఓపిక ఇప్పుడు ఉంటుంది వీళ్ళకైతే బాగా ఓపిక ఉన్నట్టుంది ఇంట్లో ఉన్నాయి బయట పొయ్యిలున్నాయి అలానే అలసందలు అంటాం కదండి అవి విత్తనాలకు ఏం పెట్టుకున్నట్టున్నారు విత్తనాలకు ఉండేటట్టు అట్లా కట్టి పెడతారు నాకు తెలిసి పక్కన ఊట్లు కట్టారు అలానే పరకలు చూడండి ఎన్ని పరకలు కోసి కోసిపెట్టిందామి ఎంత ఓపిక ఉండాలకి మొత్తం అవంతా పరకలు అన్నమాట చుట్టూ అడవిలాగా ఉంది కదా మొత్తం మేము నేను కూడా చూసాను చాలా ఉన్నాయి ఓపికండి కోసుకుంటే ఎన్ని పరకలు అవుతాయి అనిపించింది నాకు కూడా అవంతా పరకలు కట్టి ఒక ఒక పక్క కేసు పెట్టారనమాట స్టోరూమ్ లాగా ఉంది అలానే పొయ్యి కూడా పెట్టుకున్నారు ఎప్పుడైనా ఏదైనా చపాతలు అలా చేసుకోవడానికి బాగుంటుందమ్మా కూర్చొని చేసుకోవడానికి అని చెప్పిందామే నాకు తెలిసి వీళ్ళ లైఫ్ స్టైల్ నాకైతే భలే నచ్చిందండి ఎలాంటి టెన్షన్స్ లే కరోనా భయం లే ఏమీ లేదు అసలు ఆరాగా ఉన్నారు నాకు తెలిసి వీళ్ళు ఇందాక చూపించాను కదా అది బట్టలు ఉత్తుకోడా బట్టలు ఉత్తుక్కోవడానికి ఏమో ఇందాక చెప్పానుండీ ఈ చెట్లు కూడా ఎంత పెద్ద నీలగిరి యూకలిప్టస్ అంటాం కదా ఆ చెట్లు ఇవి పెద్ద పెద్ద చెట్లన్నీ ఊగుతున్నాయి మేము వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ వచ్చేందుకు ఇదే ఇలానే ఉంది వాతావరణము పెద్ద పెద్ద చెట్లన్నీ ఉంటాయి అసలు కొద్దిసేపు మనం ఒక ఎక్కువ గాలచే చోట నిలబడితే మనల్ని కూడా దెబ్బేస్తుందేమో అన్నట్లు ఉండింది అన్నమాట అక్కడ క్లైమేటు ఇక్కడ ఇంకా చెప్పాను కదండి మా పిల్లలు ఏదో సాంగ్స్ పెట్టడానికి తెచ్చారు ఒక స్పీకర్ లాంటిది అనేసి పెద్దగా సాంగ్స్ పెట్టేసి ఇంకా అదే ఇంకా ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయింది ఇంకా చికెన్ చేస్తామనేసి ఇంక ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు వాళ్ళ ఐడియా వాళ్ళు నాకు అది అర్థం కాలేదు కానీ బట్ మళ్ళీ అర్థమైంది వాళ్ళు ఎందుకో ఇట్లంతా చిన్న చిన్న గుంతల్లాగా తీసి అంతా రెడీ చేశారు ఎందుకంటే నాకు అర్థం నేను నేనేమనుకున్నానంటే రాళ్ళు పెట్టి పొయ్యిలాగా చేసి ఒక గిన్నెలో కుక్ చేస్తారేమో అంటే అలా కాదంటే ఇలాంటి అసలు నేను ఎప్పుడు చూడలేదులేండి ఇలా మరీ మీరు చూసేవాళ్ళు ఎవరన్నా మరీ అబ్బాయి ఇలా చేశానుకోదని మీకు కానీ నచ్చకపోతే స్కిప్ చేసేయండి బట్ వాళ్ళ మా మేము వెళ్ళినప్పుడు మా వాళ్ళు అలానే చేసుకొని తిన్నారు ఎందుకంటే అందరికన్నా నచ్చాలనేది కదా కొంతమందికి బా నాన్ వెజ్ తినని వాళ్ళకి కానీ ఇంకోరికి కానీ నచ్చకపోవచ్చు బట్ మా వాళ్ళు మాత్రం ఎందుకు ఆ రోజు అలానే చేసుకున్నారు నేను కూడా నాన్ వెజ్ తిననండి అంటే ఎప్పుడు తినను కాదు ప్రజెంట్ ఇప్పుడైతే తినడం లేదు ఆ రోజు కూడా నేను తినలేదు మా వాళ్ళు మాత్రం తిన్నారు ఇంకా వాళ్ళు మొత్తం సెటప్ అంతా ఇలా సెట్ చేశారన్నమాట ఇది పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి దాదాపు రెండున్నర నుంచి మూడు గంటల టైం పెట్టిందండి అంటే ట్వల్వ్ కళలా స్టార్ట్ చేశారు ఇవంతా మొత్తం ఇందాక చూపించాను కదా చిన్న గుంతల్లాగా తీసి మొత్తం అట్లా స్టిక్స్ పెట్టేసి దీన్ని మొత్తం దానికి అలా లాగా చేసి సెట్ చేస్తారనమాట అంటే కింద మరీ ఎక్కువ మంట పెట్టలేదంటే అలా పెడితే మాడిపోతుంది టేస్ట్ బాగుండదు తక్కువ మంటతోనే దీన్ని కుక్ చేయాలనేసి దాదాపు ఒక టూ ఫార్టీ ఫైవ్ త్రీ వరకు అయింది త్రీ వరకు ఇలానే పెట్టారు నేనైతే తినలేదు కానీ టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అంట అంటే మార్నింగే తెచ్చారు కదా అంటే క్లీన్ చేసుకొచ్చారు అక్కడే షాప్లోనే క్లీన్ చేయిచ్చారు వాళ్ళు మసాలాలు నేను మళ్ళీ మొత్తం మసాలా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంట్లో నైటే రెడీ చేసి పెట్టున్నాను మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే చేద్దాంలేని కొద్దిగా కూడా తీసుకొచ్చినాను కానీ బట్ సరిపోయిందంట ఇది మొత్తం ఆయిల్ అందులో ఉంటుంది కదా ఆయిల్ అంతా పైకి వచ్చి చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పినారు నేను ఒక్కదాన్ని తినలేదు కానీ మళ్ళీ అందరూ తిన్నారు అంటే రెండు కోళ్ళు ఎందుకంటే మేము ఒక నలుగురం ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఒక ముగ్గురు ఇంకా అన్న వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు అందరూ కొంత బాగా ఫుల్గా తిన్నలే మామూలుగా ఇంట్లో తినడం కంటే కూడా బయట ఇలాంటి చోట్ల కొద్దిగా బాగా తింటారు కదా అది దీనికి ఎక్కువ మనం అంతా అంతా యాడ్ చేయం కదా ఇలా బయట స్మోక్ పెట్టి చేయడం వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది కదా తందూరి చికెన్ లాగా ఉంటుంది మనం రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ కొంటే అలాంటి టేస్ట్ ఉంటుంది అలా ఉంటుంది కదా ఇదైతే కొద్దిగా ఎక్కువ తింటాను కొద్దిగా రెండు కోళ్ళు తెచ్చారు మా ఆయన ఒకటైతే కూడా సరిపోయి ఉంటుంది బట్ రెండు తెచ్చేశారు ఇంకా ఇక్కడ చూండి మొత్తం దాన్ని మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఆ ఏమంటారు కింద కట్టెలు అడ్జస్ట్ చేసుకుంటా మరీ ఎక్కువ ఎక్కువ వేడి తగలకుండా అలాగని తక్కువ కాకుండా అందరూ అందరూ చేయిలు వేశారనమాట దీంట్లో ఆ కట్టెలు వేయడం దాన్ని ఇలా తిప్పడం అలా తిప్పడం దాని దగ్గర ఫొటోస్ తీసుకోవడం అలా ఇలా ఒక త్రీ వర్క్ అదే సరిపింది అన్నమాట నేనైతే బార్బీక్యూ చికెన్ చేద్దామని అదంతా తీసుకొచ్చిన ఇంతకు చూశారు కదా మీరు బట్ వీళ్ళు వద్దనేసారు అలా కూడా ఇలా బాగుంటుంది అని చెప్పి ఇంక సరే అనేసి కాకపోతే కొద్దిగా ఎక్కువ టైం పట్టిందండి దాదాపు త్రీ అవర్స్ పైన పట్టింది మనకి ఇలా బయట కాబట్టి సరిపోయింది కానీ ఇలా పొలాల్లో అలా మనం ఇంట్లో అయితే ఇలా చేసుకోలేము అనిపించింది ఇంకా సరే మనం మనం ఎప్పుడైతే ఇలా తినలేము ఇలా బయటకు వచ్చినప్పుడు అనేసి నేను కూడా బాగుంటుంది అనేసి ఒక త్రీ అవర్స్ అయితే కూడా కానిలేసి ఇంకా అలా కొంచెం ఓపికగా చేసామన్నమాట నేనైతే తినలేదు కానీ టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందన్నమా బాగుందని చెప్పారు వీళ్ళందరూ అక్కడ కంప్లీట్గా కొద్దిగా మిగిలిందంత రెండు కోళ్ళు తినేసారన్నమాట అంటే వాళ్ళైతే మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ ఏం తినలేదు సరే ఇంకొసేపు నేను అక్కడ ఉండేసి మళ్ళీ ఇంకా అసలు చాలా సగ అనిపిస్తుంది మనకి ఎక్కువ వేడి వస్తూ ఉంటుంది కదా అందుకని కొద్దిసేపు అక్కడ ఉండేసి మళ్ళీ వచ్చేసాము మేమంతా ఇక్కడికి ఇంక ఇక్కడ కూర్చొని కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట అందరం అప్పటికి ఇంకా త్రీ అలా అయింది టైం ఇంకా వీళ్ళు వీళ్ళంతా చికెన్ తింటామన్నారు కదా నేను కొద్దిగా భోంచేద్దాం అనుకున్నాను చూడండి అంత దూరంలో అది ఉంది ఇంకా మేము కొద్దిగా దూరంగానే ఉన్నామన్నమాట ఇంకా కట్టెలు సరిపోలేదు ఇంకా కట్టెలు కొడుతున్నారు వాళ్ళకి దానికి అదే ఏమంటారు మంట పెట్టడానికి ఇంకా కొద్దిగా కట్టెలు సరిపో అనేసి మళ్ళీ ఇంకా కొద్దిగా కొడుతున్నారు మా బాబును మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇక్కడ కట్టెలు అంతా రెడీ చేస్తున్నారు మా వాడికి అయితే కట్టెలు అవసరం ఉందో లేదో కానీ ఎక్కడికన్నా వీళ్ళు కట్టెలు కొట్టడము మాటి మాటికి కట్టెలు ఇంకా కావాలి కట్టెలు ఇంకా కావాలి వాడికి ఇష్టం వచ్చినట్లు కట్టెలు కొట్టడం వాడు మాత్రం భలే ఎంజాయ్ చేశాడండి మళ్ళీ ఒక దాదాపు ఒక త్రీ అవర్స్ తర్వాత ఇలా బాగా ఇక్కడ మీకు తెలుస్తుంది అంటే బాగా కుక్ అయిపోయింది దాంట్లో ఉంటుంది కదా ఆయిల్ అంతా కూడా బాగా వచ్చేసి పర్ఫెక్ట్గా కుక్ అయింది అనిపించింది ఇక్కడ ఇంకా మళ్ళీ త్రీ అవర్స్ తర్వాత ఇంకా తీసేశారనమాట దీన్ని ఏమంటారు ఆ కమ్మిల్ చెక్కి పెట్టారు కదా దాంట్లో తీసేశారు తర్వాత ఇంకా కూర్చున్నారు కూర్చున్నారనమాట చుట్టూ తినడం కోసం మామూలుగా మనం ఇంట్లో చేసుకునే చికెన్కి దీనికి చాలా తేడా ఉంటుంది లేండి మనం దాంట్లో అన్ని ఎన్ని ఎన్ని వేసి చేస్తే కూడా ఈ టేస్ట్ రాదేమో అనిపిస్తుంది అదే చెప్పారు వాళ్ళు ఇట్లా బయట చేశాం కాబట్టి చాలా టేస్టీగా ఉందన్నారు మా పిల్లలు మా ఆయన అలాగే ఇందాక వచ్చాం కదా ఆ ఇంటికి ఆ అన్న అక్క వాళ్ళ పిల్లలు మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఇంకా ఇట్లా మొత్తం ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని ఎవరికి ఏది కావాలో కొద్దిగా ఆనియన్స్ అలా ఏమంటారు లేమన్నా అవంతా పెట్టుకొని థమ్సప్ అవంతా పెట్టుకొని తిన్నారు థమ్సప్ కూడా చాలా మంత్స్ అయిపోయిందండి తాగంటే కరోనా కదా కానీ బట్ మా ఫ్రెండ్ వాళ్ళు వస్తూ వస్తే తెచ్చేసారనమాట ఇంకా ఒక రోజుకి అవ్వదులే అనేసి ఇంకా అసలు మేము కూడా ఇంకేం రెస్ట్రిక్షన్స్ పెట్టుకోలేదు ఏం అవ్వదులే ఒకసారికి అనేసి అసలు చాలా మంచి అయిపోయింది చాలా మంచి కాదులేండి దాదాపు ఇయర్స్ అయిపోతుంది ఏమంటే ఫస్ట్ కరోనా అప్పటి నుంచి కంప్లీట్గా అవాయిడ్ చేశాము అంటే అప్పుడప్పుడే తాగే వాళ్ళం కానీ ఇంక ఇప్పుడు భయం అన్నమాట బయట ఏదైనా ఐస్ క్రీమ్స్ కానీ ఇలా కూల్ డ్రింక్స్ కానీ తాగాలంటే కూడా ఎందుకు చిన్న ప్రాబ్లమ్ అయినా అసలు అన్నీ కంప్లీట్గా వదిలేసాము ఇంకా ఆ రోజు మాత్రం ఏం అనుకోలేదన్నమాట ఏం తినాలనిపిస్తే అది తినేశారు ఇంక కూల్ డ్రింక్స్ అంతా కూడా బాగా తాగారన్నమాట ఇంకా వాళ్ళందరూ అది తింటూ నేను మాత్రం ఓ పక్కకు కూర్చొని నేను నేను లెమన్ రైస్ అనుకున్నాను కానీ ఇంకా కొద్దిసేపు అవ నీలే వాళ్ళు అనుకున్నాను కానీ వాళ్ళందరూ ఇంకా చికెన్ తినేసి ఇంకా అసలు మాకు ఆకలిగా లేదు వద్దనే సార్ నేను ఇంకో కొద్దిసేపు అలా కూర్చొని నాకు కూడా ఎందుకు మళ్ళీ అప్పుడు తినాలనిపించింది కానీ వాళ్ళతో పాటు తిందా వాళ్ళు వద్దని సార్ నేను మళ్ళీ తినడానికి కొద్దిసేపు అనేసి నేను గమ్ము ఉండిపోయాను వాళ్ళు మాత్రం అందరూ రౌండ్గా కూర్చొని ఆ పీస్ బాగుంటుంది ఈ పీస్ బాగుంటుంది లెమన్ దాని మీద లెమన్ వేస్తే బాగుంటుంది ఆనియన్స్తో తింటే బాగుంటుంది అని అలా అలా మాట్లాడుకుంటే కంప్లీట్గా ఒక కోడి ఫస్ట్ కంప్లీట్గా తినేసారు ఇంకొక రెండో కోళ్ళు వచ్చి ఒక హాఫ్ ఏమో తిన్నారంటే మళ్ళీ తినలేకపోయినారు దాదాపు ఒక లెవెన్ మెంబర్స్ అండి లెవెన్ మెంబర్స్ వన్ అండ్ హాఫ్ కోడి తినేసినారు అదేం పెద్ద విషయం కాదులేండి అవి కోళ్ళు కూడా చిన్నవే కాబట్టి ఇంకా సరేనేసి నేను కొద్దిగా చాక్లెట్ తిందా మా పాపది చాక్లెట్ ఉంటే నేను కొద్దిగా వాళ్ళు చికెన్ తింటున్నారు నేను చాక్లెట్ తింటున్నాను అలా ఆ రోజు అన్నింటికంటే హైలైట్ వచ్చేసి చికెన్ అనమాట తిన్నంతసేపు వాళ్ళు అసలు అబ్బా అంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందని తిన్నారు నేను ఇంక మళ్ళీ కొద్దిసేపు నేను కొద్దిగా లేమన్నా రైస్ తినేసి ఇంకా వాళ్ళు చికెన్ తినేసారు మళ్ళీ ఇంకా కొద్దిగా ఎండ అనిపించింది మళ్ళీ ఫోర్ అలా అయ్యేసరికి కొద్దిగా చల్లబడింది అనమాట ఇంకా అదే వీళ్ళు మామిడి తోటలు అవంతా ఉన్నాయంటే ఇంక వెళ్దాం అనేసి వెళ్తున్నాము వీళ్ళు బాగా పెట్టారండి మామిడి తోటలు కాకపోతే ఒక త్రీ డేస్ బ్యాక్ వచ్చేసి మేము వెళ్ళాం కదా అంతకుముందు త్రీ డేస్ బ్యాక్ వచ్చేసి ఫుల్ ఏనుగులు వచ్చినాయంట మొత్తం అంతా తొక్కేసినాయని అది కూడా నేను చూపిస్తాను అండి ఇవి వచ్చేసి అల్లనే రెడ్డి చెట్లు అంటాం కదా అవి పెట్టా అవి పెట్టామక్క అన్నాడు అబ్బాయి అవంతా కూడా చూసుకుంటూ అలా వెళ్ళాము కానీ మామిడి చెట్లు అయితే పాపం కొద్ది కొద్దిగా వచ్చినా కానీ చాలా తొక్కేసాయండి అసలు ఏనుగులు ఒక త్రీ డేస్ బ్యాక్ వచ్చాయి అసలు ఇక్కడికి ఎక్కువ పేపర్లో కూడా వస్తుంటే ఎక్కువ ఏనుగులు వచ్చేసి ఏనుగులు గుంపు వచ్చింది అనేసి ఒక వారానికి ఒక రెండు మూడు సార్లు అదే న్యూస్ ఉంటుంది అన్నమాట పేపర్లో అబ్బాయి అదే చెప్పాడు బాగా పెట్టామక్క ఇది ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది చూడండి మొత్తం అన్నమాట మామిడి అన్నీ మామిడి చెట్లన్నీ చెట్లు అంటే ఒక సిక్స్ మంత్స్ ఏమన్నా అయి ఉంటుంది పెట్టి మొత్తం తొక్కేసారు దాదాపుగా కొన్ని మాత్రం బాగున్నాయి కానీ చాలా వరకు తొక్కేశాయని చెప్పాడు అబ్బాయి అయితే చాలా బాధపడ్డాడు వాటిని అసలు ఎట్లా కంట్రోల్ చేయడం తెలియ చేయలేము చేయాలో తెలియదు కానీ అక్క చాలా లాస్ వచ్చేసింది చాలా చెట్లు అయితే తొక్కేసి వెళ్ళేవి అని చెప్పాడు అబ్బాయి సరే అనేసి నేను అదే అనుకున్నాను ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇప్పుడు వస్తే ఏం పరిస్థితి అనుకున్నాను ఇప్పుడంతా రావలేక ఈవినింగ్ సాయంత్రం నైట్ అయి అయితే వస్తాయి కానీ ఇప్పుడైతే రావన్నాడు నేను ఓకే జస్ట్ అలా అనుకున్నాను ఈ టైంలో వస్తే ఏం చేస్తాము అబ్బాయి ఏనుగులు అనేసి అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది పైన అదంతా కూడా మామిడితోటే వేసి పెట్టేశారన్నమాట వాళ్ళు ఇంక మేము మళ్ళీ అంత పైకి అయితే వెళ్ళలేదు కానీ అప్పటికే బాగా టైర్డ్ అయిపోయాం మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అందుకని మళ్ళీ అంత పైకి వెళ్ళలేదు ఇక్కడ జస్ట్ ఊరికి అలా చూసాము ఇంకా దీనికి చూడండి ఎంత పూతుందో పూత ఎంత ఉందో అంత పిందెలు ఉన్నాయి అంట అన్నమాట మామిడి పిందెలు మీకు వీడియోలు తెలుస్తుందో లేదో కానీ మొత్తం పూత ఎంత ఉందో అంత మామిడి పిందులు అండి భలే అనిపించింది నాకైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చిన్న చిన్న కాయలకి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆ మామిడికాయల స్మెల్ చాలాసేపు ఉండిపోయిన మాడ కూర్చొని మేమందరము కాకపోతే పాపం అన్ని తొక్కేసినాయి కదా అసలు చూడడానికి ఎక్కడో ఒకటి ఉన్నాయి కానీ మామిడి చెట్లు ఇలా మొత్తం అన్ని తొక్కేసినాయి పాపం మేనుగులు ఇంకా అక్కడ అక్కడ కొద్దిసేపు అలా తిరిగేసి ఇంక మళ్ళీ మేము వెళ్ళిపోయామన్నమాట చిన్న చిన్న వాటికి ఎంతెంత ఎన్ని పిందులు ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి అలా వదిలేస్తే పంట బాగా అవుతుంది కానీ ఏనుగులు ఏమునిస్తాయి నాకైతే డౌట్ అనిపించింది ఆ రోజు అవి చూసిన తర్వాత ఇట్లా కొన్ని పూతుండే చెట్లు కూడా చాలా ఉన్నాయండి మామిడివి మామిడి చెట్లు ఇది చూండి ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఎగ్జాక్ట్గా ఇవి వచ్చేసి ఏనుగు ఏమంటారు ఏనుగు అన్నమాట ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి మీకు వీడియోలు చిన్నగా కనిపిస్తుంది కానీ బట్ మనకి రియల్గా చూస్తే మనం రెండు చేతులు ఇంకా ఇంకొక చేయి పెట్టాలి అంత ఉంది అన్నమాట నేను అక్కడక్కడ షూట్ చేశాను అవి వీడియోలు కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది కానీ కానీ చాలా చో చాలా పెద్ద పెద్ద అడుగులు అండి వాటివి ఇంకా అలానే వెళ్తుంటే ఇక్కడ చూండి నేను చెప్పాను కదా ఇందాక అప్పుడే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఎక్కడ చూసినా కరివేపాకు అంటే అవి గాలికే వస్తాయి కదా విత్తనాలు అలా ఏమన్నా వచ్చాయేమో కానీ ఎక్కడ చూసినా కరివేపాకువేనండి ఎంత స్మెల్ ఉందంటే అసలు నేను కూడా కోసుకొని వెళ్ళాను వెళ్ళేటప్పుడు చాలా చాలా చోట్ల నిన్న కరివేపాకు చిన్న చిన్న మొలకలు పెద్ద పెద్ద కొంచెం పెద్దగా ఉన్నవి అలా ఇంకా ఇక్కడ మళ్ళీ మేము మళ్ళీ మా ప్లేస్కి వచ్చేసనమంట అంటే అందరం ఉన్నాం కదా అక్కడికి వచ్చేసాము ఆ మామిడి తోటలో నుంచి ఇంకా మావాడు ఇక్కడ చిన్నది చింత చెట్టు ఒకటి ఉంటే అక్కడికి ఎక్కాడు వాడు ఎప్పుడు చెట్లు ఎక్కలేదు నేను ఎక్కుతాను ఎక్కుతాను ఇక్కడ పైకి ఎక్కుతాను అన్నాడు కానీ ఇంకా అలవాటు లేదు కదా వద్దులేసి ఉరికి జస్ట్ ఊరికే కొద్దిగా ఎక్కమన్నాము వాడు కొద్దిసేపు అలా ఎక్కి ఇంక దిగేశాడు ఇంక మళ్ళీ మేము నేను ఇందాక చెప్పాను కదా మొత్తం ఉన్నాయని ఇంకా అక్క వాళ్ళు కూడా కోసుకెళ్ళమ్మ అన్నారు కాకపోతే కొద్దిగా ముదిరిపినట్టుంది అయినా కూడా స్మెల్ బాగుందని నేను కొద్దిగా ఎక్కువే కోసుకున్నాను నాకు ఈ మా ఫ్రెండ్కి అవుతుంది లేనేసి మా బాబు కోసి చెట్టు ఇక్కడ గాలి చూడండి అసలు నిలబడుకుంటే కూడా అవ్వడం లేదు ఎంత గాలి వస్తుందో సరైన ఇంక ఇంకో వైపుకి వెళ్ళి మా బాబుని కొద్దిగా కోసి దిగేసి గాలి ఎక్కువ ఉందని చెప్పాను నేను కొద్దిగా కోసాను కరివేపాకు చెట్టు నిండా అవి ఏమంటారు విత్తనాలే అసలు కరివేపాకు విత్తనాలే ఆ చెట్టు చుట్టూనే ఎంత స్మెల్ వస్తుందో కరివేపాకు స్మెల్ మామూలుగా మనం బయట కొని తెచ్చుకునేది అయితే ఎంత దగ్గరికి పెట్టుకున్నా ఎంత కూరలు వేసినా కూడా అసలు స్మెల్ రాదు అలాంటిది ఎంత స్మెల్ వస్తుందో నేను ఆ స్మెల్ కోసమే కోసుకున్నాను మనం వాడతామో వాడము అది సెకండరీ పాయింట్ కానీ అనేసి ఇంకా కరే కరవైపాకు కోసుకొని ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇవి కూడా వచ్చేసినాయి ఆవులంతా అంటే సాయంత్రం ఫైవ్ థర్టీ అలా అయితే వచ్చేస్తాయి కదండీ ఇంక ఇవి వచ్చి వాటి వాటి ప్లేస్లో అలా రిలాక్స్ అవుతున్నాయి అన్నమాట మేమైతే భలే ఎంజాయ్ చేసామండి నేనైతే చెప్పుకుంటూ పోతాను పోయాను కానీ వీడియోలో బట్ మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు ఫైవ్ థర్టీ ఎలా అయిపోయిందో తెలియలేదు సరే ఇంక మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అక్క వాళ్ళు అదే చెప్పాను కదా ఒక టూ మంత్స్ బ్యాక్ గృహప్రవేశం జరిగింది వాళ్ళు వాళ్ళు బీరువా కొడుకున్నాము అని అప్పుడే చెప్పారు మేము టెన్ డేస్ బ్యాకే రావాల్సింది నువ్వు వస్తే మా బీర్వాకు అట్లా పూజ చేయమ్మ అన్నారు వాళ్ళ అభిమానం అది అనుకోవచ్చు పాపము సరే లెక్క చేస్తాను వచ్చినప్పుడు అన్నా మార్నింగ్ రాగానే వెళ్ళిపోయాం కదా ఇంక ఈవినింగ్ అన్న చేయమ్మా అన్నారు ఇంకా సరే అనేసి కొద్దిగా అంటే నేను నాన్ వెజ్ కూడా ఏం తినలేదు కదండి కాబట్టి నేను ఇంకా బీరువాకు పూజ చేశాను నాకు నాకు తెలిసినట్లయితే మామూలుగా కొద్దిగా పసుపు గంధం అలా పూసేసి కుంకం పెట్టేసి అంటే మార్నింగ్ గుడికి వెళ్ళినాం కదా అమ్మవారి పూలు నిన్న వంత బీరువా కలా పెట్టి అలా కొద్దిగా పూజ చేశాను ఉన్ని లెక్క మీరే చేయండి అంటే వాళ్ళు ఉన్ని అమ్మ చేయి నువ్వు వస్తావని మేము ఇంకా అలా పూజ అలా పెట్టాము అసలు ఏం వాడలేదు నువ్వు చేస్తే మాకు హ్యాపీ అని అన్నారు సరే లెక్క అని మళ్ళీ నేను కొంచెం అట్లా బీరువాక అట్లా పూజ చేసేసి మళ్ళీ వాళ్ళు ఏమంటారు వాళ్ళ ఆవులు పాలు పాలు పిండి కాఫీ పెట్టించారు బాగా కాఫీ తాగేసి ఇంకా మళ్ళీ మేము మా ఊరికి వచ్చేసామన్నమాట వచ్చేటప్పుడు మా పిల్లలు అయితే చాలా బాధపడ్డారు అప్పుడే అయిపోయింది మళ్ళీ ప్రతి ప్రతి సండే వస్తామమ్మా ఇక్కడికి అన్నారు సరే వస్తాంలే మనం అనుకున్నట్టు కాదు కదా అనుకొని సరే వస్తాంలేనన్నాను నేను ఇంకా ఓకే ఓకే సింపుల్గానే అలా పూజ చేశానులేండి పసుపు కుంకం పెట్టి ఒక వాళ్ళు టెంకాయ కూడా కొట్టమన్నారు టెంకాయ కొట్టి నేను బాగా మనస్ఫూర్తిగా ముక్కొని వీళ్ళకి బాగా లక్ష్మీదేవి కూడల్లా అని అనుకొని మనం పూజ చేశాం కదా బాగా వాళ్ళకి బాగా జరిగితే మనకు అదొక సంతోషం కదా ఇలా లోపల లాకర కూడా అంతా పూజ చేసి అమ్మవారి చెప్పాను కదా ఆలగంగమ్మే కొద్దిగా పూలు అది పెట్టి కొంచెం అమౌంట్ పెట్టి నా చేత్తో ముక్కొని ఇంకా కొద్దిసేపు బయట కూర్చొని కాఫీ తాగేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట వాళ్ళలా నాతో చేయించడం నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి అండి ఎంత గొప్ప మనసు కదా అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి కూడా ఉంది అంటే వస్తుంది ఇంకా నెక్స్ట్ సండే వస్తుంది అన్నారు కానీ బట్ నాతో చేయించారు వాళ్ళు నాకైతే భలే హ్యాపీ అనిపించింది సరే అనేసి నేను కూడా మనస్ఫూర్తిగా పూజ చేసి బాగా మొక్కున్నాను వీళ్ళకి బాగా అభిర్వనిట డబ్బులు అన్ని బాగా కూడలు అనేసి ఇంకా ఇక్కడ మీకు ఒక ఎల్లోగా కనిపిస్తుంది చుండే అది వచ్చేసి గుడి బ్యాటాసమ్ గుడి అనేసి చాలా ఫేమస్ ఇక్కడ మేమైతే వెళ్ళలేదు కానీ అదే చెప్తున్నాడా అన్న ఎప్పుడైనా సాటర్డే మా బాగా జరుగుతుంది అదే కొండ మీద మీకు నేను జూమ్ చేశాను కానీ బట్ తెలుస్తుందో లేదా ఎల్లోగా కనిపిస్తుంది కదా అది గుడి వస్తాంలే అన్న అని చెప్పాము ఇంకా ఎంత ఎంత దూరం చూస్తే కొండలు ఇప్పుడు కొద్దిగా జూమ్ జూమ్ చేయకపోతే తెలుస్తుంది చూడండి ఎక్కడ చూసినా కొండలు చెట్లు పెద్ద పెద్ద చెట్లు అసలు మామూలుగా మనం సినిమాల్లో అట్లాంటి చోటు చూస్తామేమో ఇలాంటి కొన్ని సీనరీస్ అంత బాగా అనిపించింది ఇంకా అక్క ఏమంటారు ఆవుల్ని తీసుకో అదే పాలు విండేదానికి తీసుకెళ్తాను నేను కూడా వెళ్ళాను అనమాట కొంతసేపు అలా కొద్దిసేపు అలా మాట్లాడేసి ఇంకా మళ్ళీ కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇది దీని దీని దూడే అని అనమాట అది దానికి దీనికి ముందర ఎలా మూడు నామ మీరు అబ్జర్వ్ చేశారలేదో చూడండి మూడు నామాలు లాగా ఉందన్నమాట సేమ్ అలానే ఉంది ఆ దూడకు కూడా నేను మార్నింగ్ అంతగా అబ్జర్వ్ చేయలేదు కానీ బట్ ఈవినింగ్ అయితే చూశాను వంశీతో కూడా అదే అన్నాను మా బాబుతో ఎంత బాగుంది చూడు వంశీ అనేసి ఎంత బాగా మన మామూలుగా వెంకట వెంకటేశ్వర స్వామికి మూడు నామాలు దిద్దుతాం కదా సేమ్ అలానే అనిపించిందండి నాకైతే సేమ్ వాళ్ళ అమ్మకి ఎలా ఉందో అలానే ఉందన్నమాట ఈ దూడకు కూడా ఇంకోసేపు దాంతో మళ్ళీ అలా అలా ఉండేసి ఇంకా మళ్ళీ యొక్క పాలు పిండి తింటే కొద్దిసేపు అక్కడ ఉండేసి మళ్ళీ కాఫీ తాగేసి ఇంకా మేము కూడా బయలుదేరేసామన్నమాట ఇంకా అప్పటికే ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ అలా అయిపోయింది అప్పటికే మేము అసలు ఫైవ్ కే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ కానీ చీకటి అయితే అవ్వలేదు ఇంకేం పర్లేదు ట్వంటీ కిలోమీటర్సే కదా పర్లేదులే అనుకుని ఇంకో పిల్లల కోసం అని అలా ఉండిపోయాము అసలు నాకే వెళ్ళాలి అనిపించలేదు వాళ్ళైతే నైట్కి కూడా బాగుంటుంది అన్నారు కానీ ఇంకా నేను మేము లేదా వెళ్ళిపోవలేక ఇంకోసారి వస్తామనేసి ఇంక బయలుదేరేసాము వాళ్ళైతే నాటు కొడుకు వస్తాం పక్కనే చేపలు దొరుకుతాయి చెరువులు వచ్చి ఆ చేపలు తెస్తామన్నారు కానీ అవి తినేదానికి వాళ్ళకి సరిపోయింది అసలు అన్నం కూడా తినలేదు ఆ చికెన్ తినేసి ఇంకోద్దిసేపు అలా దుడుతూ ఆడేసి ఇంకా మళ్ళీ ఇంకొసేపు ఆకతో అలా మాట్లాడేసి నాకైతే అనిపించింది ఎలా ఉంటారేబో ఒకరేమో అనిపించింది కానీ అలవాటు అయిపోయింది వాళ్ళకి ఒక దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్గా అలా ఉండి ఇక్కడ వాళ్ళ ఇల్లు ఒక్కటే ఉంటుందండి ఊర్లో ఊరు కొద్దిగా దూరం ఉంటుంది అన్నమాట వీళ్ళు పొలాల మధ్యన ఒకట్టుకొని ఉంటారు వీళ్ళొక్క వీళ్ళొక్కటే ఉంటుంది ఇల్లు చాలా ధైర్యం ఉండాలనిపించింది అయినా అలవాటు అనిపించింది ఇంకా మా వాడు చూడండి నేను కొద్దిసేపు ఆడదాంతో ఇలా అనేసి వస్తే వాడు కొంచెం ఎంతోసేపు ఆడుతున్నాడు దాంతో మా వాడికి అంతసేపు ఆడినా కూడా ఏమంటారు తనివి తెలియలేదన్నమాట కుక్కలను వాటిని పెంచుకున్నంత ఈజీ కాదు కదా మనం ఆవులను వాటిని పెట్టుకోవడం కాబట్టి అది అడగలేదేమో కానీ మనసులైతే ఉంటుంది ఒక ఆవును పెంచుకుంటే ఏం పోతుంది మనం కూడా అని చూడండి దీనికి కూడా ఎంత బాగుందో మూడు నామల్లాగా ఇంకా మళ్ళీ కొసే తర్వాత ఇంకా ఇవి కూడా వచ్చినాయండి అంటే అవి మామూలుగా ఏమంటారు ఆవులు అంటారు జెర్సీ ఆవులు అంటారు కదా ఇవి వచ్చేసి నాటివి ఇది ఆవులు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి ఇందాక చెప్పాను కదా ఇట్లా అవి వస్తే రాగానే పాపం వాటికి దెబ్బ అంటే కదా మనం పెట్టినా పెట్టకపోయినా ఆ తొట్లో నీళ్లు ఉంటే తాగేస్తాయని ఇంకా అవి కూడా సాయంత్రం అయ్యేసరికి ఒకటి ఒకటి నాకు అదే అనిపించింది పల్లెల్లో అయితే మామూలుగా సాయంత్రం ఒక ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యేసరికి ఆవులు మేకలు గొర్రెలు అన్నీ వస్తాయి సేమ్ అదే చూసినాను నేను చాలా ఇయర్స్ తర్వాత అవి బాగా నీళ్ళు తాగేసి ఇంక వెళ్ళిపోయాయి అన్నమాట ఇంకా ఇంకా మేము బయలుదేసరికి అక్క ఇంట్లో కరివేపాకి ఇచ్చింది ఇంకేమిచ్చేది ఏమి ఇచ్చేది అనేసి ఇంకా పాపం పరకలు ఉంటాయి కదండి నేను చూపించాను కదపప్పుడే అవి ఒక కట్టలాగా కట్టించింది అన్నమాట ఏదో వాళ్ళ సంతోషం అన్నమాట ఇంక అవన్నీ తీసుకొని మేము ఇంటికి కూడా వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిందన్నమాట అన్నమాట ఇంక ఇంటికి వచ్చి ఊరికి జస్ట్ అలా మేము ఎంత తీసుకెళ్ళాము చూడండి మార్నింగ్ అవన్నీ తీసుకొని వచ్చేసాము మా పిల్లలు మేము మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలు మామూలుగా ఇప్పుడు ఎక్కడైనా బయట తిరగాలంటే భయం ఉంటుంది కదా కరోనా అది ఇది అని అసలు అక్కడ ఉన్నది ఆ భయం అసలు అసలు గుర్తు రాలేదు కరోనా అనే పాయింటే గుర్తు రాలేదు భైరవ కూడా బల ఎంజాయ్ చేసింది ఇంకా ఇంటికి వచ్చేసి ఇంక మళ్ళీ మామూలే అన్నమాట మళ్ళీ మా రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది బట్ ఆ రోజు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలందరూ వెళ్దామమ్మ సండే సండే కాకపోయినా మంత్లీ వన్స్ అన్నీ వెళ్దామన్నారు కానీ చూస్తాం అప్పటికి ఇంకా మళ్ళీ మీకు స్కూల్స్ అవి ఉంటాయి కదా ఏదోసారి కానీ వీలు చూసుకొని వెళ్తే అప్పుడప్పుడు బాగుంటుంది మనకు రిఫ్రెష్ అవ్వడానికి బాగుంటుంది అనిపించింది నాకైతే అంతేనండి ఇంక ఈ వీడియో టెన్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ